బైక్ స్టంట్ యువకుడి ప్రాణం తీసింది. ఓ మాతృమూర్తికి తీరని కడుపు కోత మిగిల్చింది. ఇద్దరు యువకులు కేటీఎం బైక్ మీద స్టంటులు చేస్తూ అదుపు తప్పి పడిపోయారు. ఈ ఘటనలో బైక్ పల్టీలు కొట్టడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చేతికంజిన కొడుకు మృతి చెందాడన్న వార్తను జీర్ణించుకోలేక కన్నతల్లి పెట్టిన రోదన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్లో చోటు చేసుకుంది. సంపత్ శివ అనేటటువంటి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు రెండు బండ్ల మీద వెళ్తూ వెళ్ళేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడము, వీలింగ్ చేయడము, ముందు టైరు పైకి లేపి డ్రైవింగ్ చేయడం వల్ల అతివేగంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యం వహించడం వల్ల సంపత్ నడుపుతున్నటువంటి బండి మీద వెనక కూర్చున్న శివ కింద పడి చనిపోవడం జరిగింది. యువతకు నేను ఇచ్చే సలహా ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి. నిర్లక్ష్యం వహించి డ్రైవింగ్ చేసినట్టయితే వేరేటటువంటి అమాయకులు బలైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి పైన చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంజనీరింగ్ పిల్లలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, డ్రైవింగ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించవద్దు. టూ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరీగా ధరించి సో జాగ్రత్తగా నడిపించినట్టయితే ప్రమాదం జరగకుండా నివారించుకోవచ్చు. బైక్ స్టంట్తో హయత్ నగర్లో మృతి చెందిన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో ఈ బైక్ స్టంట్లు చేసే వాళ్ళటువంటి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా యువత ఖాళీ రోడ్లు దర్శనమిస్తే చాలు, బైక్ స్టంట్లతో రెచ్చిపోతున్నారు. బైక్లను గాల్లోకి లేపడం, అలా ఫోటోలు దిగడం, విన్యాసాలు చేయడం, రేసింగ్లకు పాల్పడడం, ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. ఇటీవల మనం చూసాం ఐటీ హబ్ అయినటువంటి సైబరాబాద్ ప్రాంతంలో విచ్చలవిడిగా అటు బైక్ రేసింగ్లు చేస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో పోలీసింగ్ పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నిర్వహించినప్పటికీ కూడా అక్కడ కంట్రోల్ కావట్లేదు. సో నిన్న సాయంత్రం చూస్తే ఒక విషాదకర సంఘటన జరిగింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఫ్రెండ్స్ వర్షం పడుతుండగా బైక్తో స్టంట్స్ చేస్తున్నారు. అందులో శివ అనేటువంటి యువకుడు వెనకాల కూర్చున్నాడు. వెనకాల కూర్చున్నప్పటి సమయంలో ఆ డ్యూక్ బైక్తో బైక్ను గాల్లోకి లేపి ఇలా విన్యాసాలు చేస్తూ దాన్ని వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ దాని తద్వారా లైక్లు పొందడం, ఫేమస్ అవ్వాలని చూడడం, ఇట్లాంటివి చేయడం వల్ల అనేక ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న హైదరాబాద్ పిఎస్ లమిట్స్లో కూడా శివ అనేటువంటి యువకుడు చనిపోవడంతో వాళ్ళ తల్లికి కడుపు కోత మిగిలింది. సో ఇప్పటికే చాలా వరకు పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. యువకులు అట్లాంటి స్పోర్ట్స్ బైక్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇలా స్టంట్స్ చేయడం, వీటి ద్వారా ప్రాణాలు కోల్పోతారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే తాజా అయితే సైబరాబాద్ లిమిట్స్లో దాదాపు 100కు పైగా బైక్ స్టంట్ల వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. మళ్ళీ రెండోసారి కూడా పట్టుబడితే వాళ్ళకి 100,000 రూపాయల జరిమానా, అయితే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కేసులు ఇవన్నీ కూడా పెడతామని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నగరంలో ఏదో ఒక చోట ఏదో ఒక రోడ్లపైన ఈ బైక్ స్టాండ్లతో రెచ్చిపోతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లైక్స్ పొందడం, ఫేమస్ కావాలని చూడడం వల్ల ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా కూడా బైక్ స్టంట్లు చేసేటువంటి యువకులంతా కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికైనా కూడా ఇట్లాంటి స్టంట్లకు పాల్పడద్దు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బైక్లు నడిపేటప్పుడు హెల్మెట్లు ఖచ్చితంగా ఉండాలి. అందులోనూ స్టంట్లు చేస్తున్న వాళ్ళు కూడా హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్లనే ఈ విధంగా చనిపోతున్నారు. సో ఇట్లాంటి స్టంట్స్ బైక్స్ పై విన్యాసాలు చేసే వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు చెప్తున్నారు. వీడియో వెంకట్ సాక్షి న్యూస్ హైదరాబాద్.